సైనికా కదలి రారా సైనికా జన సేనానితో అడుగు వేద్దాం మనమికా ఎన్నికలు బలవంతంగా ఏకగ్రీవం చేయాలని చెప్పి ప్రభుత్వం ఫోర్స్ గా ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి జనసేన పార్టీ పిఎసి అంటే రాజకీయ సలహా కమిటీ చైర్మన్ నాగర్ల మనోహర్ హెచ్చరించారు. ఇటీవల తెనాల్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సామాజిక బాధ్యతలను వారికి అప్పగించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థలపై ప్రభుత్వం రాజకీయంగా దాడి చేయాలని చూస్తోందని చెప్పి నాదెళ్ళు ఆరోపించారు. ప్రజలు ఎమ్మెల్యేల బలం ఇచ్చారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ పోతే గనక ప్రజాస్వామ్య వ్యవస్థలో చూస్తూ ఎవరు హర్షించరని చెప్పి ఆయన అన్నారు. దేశంలో ఎన్నో రాజకీయ సంక్షోభాలు వచ్చాయని 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్న వారిని ప్రజలు 5 సంవత్సరాలకే ఇంటికి పంపించారని, అలాగే తాను తన కొడుకు తన మనవడు ఇలా తరతరాలుగా రాజ్యాధికారం చేపట్టాలని చూసిన వారికి కూడా ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని చెప్పి ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రైతు కుటుంబాలకి ప్రభుత్వం 30,000 రూపాయలు తక్షణ సాయం అందించాలని ఇప్పటికే డిమాండ్ చేశామని, అయితే ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కనుక పునఃపరిశీలించి వారికి న్యాయం చేయకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టి వారి సరైన గుణపాఠం చెప్తామని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. జనసేన బీజేపీ కలిసి రైతులకు అండగా నిలబడతాయని చెప్పి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం అనేది మనందరం కూడా గర్వపడాలి. కానీ ఎన్నికలు నిర్వహించడం అనేది ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా స్థానిక సంస్థల పైన రాజకీయంగా దాడి చేయాలని యంత్రాంగాన్ని ఉపయోగించాలని ప్రజలు పొరపాటున వాళ్ళకి ఇచ్చిన 151 ఎమ్మెల్యేల బలాన్ని చూసుకుని ఇదే మా జీవిత శైలి అనుకుంటే ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా హర్షించరు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రభుత్వ పెద్దల్ని అందరూ సహకరించాలి, అందరూ పాల్గొనాలి. ఎన్నిక అనేది ప్రజల చేతిలో ఉంటుంది. అంతిమంగా విజయం ఎవరికి వచ్చిందంటే పార్టీలు కాదు, ప్రజలకు. మంచి అభ్యర్థిని ఎంపిక చేసుకుంటారు. కొన్ని గ్రామాల్లో పరస్పరంగా వాళ్ళే మాట్లాడుకొని యునానిమస్ కూడా చేసుకుంటారు, స్వాగతిద్దాం. కానీ మీరే బై ఫోర్స్ యునానిమస్ చేయాలి. వాలంటీర్ వ్యవస్థని వాడి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి భయభ్రాంతులు చేసి మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక వింత ప్రక్రియ ప్రారంభించారు. అనేక సందర్భాల్లో రాజకీయ సంక్షోభాలు మన భారతదేశంలో ఎన్నో చూసాం. నిన్న కూడా నేను ప్రస్తావించాను ఇదే మాట, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్న వాళ్ళు 5 సంవత్సరాలకే ప్రజల ఇంటికి పంపించారు. నేను నా తర్వాత నా కొడుకు తర్వాత మానవుడు అని అనుకునే వాళ్ళు కూడా ప్రజలు ఎప్పుడు కూడా హర్షించరు. దయచేసి ప్రజలు మీకు ఒక బంగారమైన అవకాశం ఇచ్చారు. యువతను ప్రోత్సహించండి, కొత్త నాయకత్వాన్ని ముందు తీసుకురండి. అన్ని చోట్ల కూడా ఎన్నిక జరిగేటట్టు ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే యువతకు కూడా ఎన్నికల్లో పాల్గొంటే వాళ్ళకు అవగాహన వస్తుంది. ఆ అనుభవంతో భవిష్యత్తులో వాళ్ళు కూడా రాజకీయ నాయకులు ఎదిగి భారతదేశానికి ఉపయోగపడగలుగుతారు. ఆ విధంగా ఆలోచించాలి పాలకులు. కానీ దౌర్జన్యంతో దాడులతో రాజకీయ కక్షలతో చివరికి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి కూర్చోబెట్టి నామినేషన్ గడియ అయిన తర్వాత రిలీజ్ చేయడం, డైరెక్ట్గా కలెక్టర్లతో సహా యంత్రాంగం మొత్తం కూడా ఏకపక్షంగా తీసుకెళ్లే విధంగా ఏదైతే ప్రయత్నం చేశారో గతంలో ఎంపీటీ జెడ్పీటీ సెలక్షన్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇప్పుడు కూడా అటువంటి కుట్రే జరగాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వంలో ఉన్న మంత్రులు శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా ఆలోచన ఏంటంటే ఏకగ్రీవం చేయండి, ఏకగ్రీవం చేయండి. ఏకగ్రీవం వల్ల వచ్చేది ఏంటి? సంతోషం. అక్కడ ఎన్నిక జరగకపోతే ఆ గ్రామానికి మేలు జరిగితే ఖచ్చితంగా మనందరం కూడా ఆదరిద్దాం. మీరు కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఆ ప్రోత్సాహం ద్వారా వాళ్ళు కూడా గ్రామాలు జరుగుతుందని కోరుకుంటారు. కానీ బలవంతంగా మీరు ఏకగ్రీవం చేయాలని ప్రయత్నిస్తే మాత్రం బలంగా ఇతర పక్షాలను ఇతర పార్టీలు అందరం మనం నిలబడతాం. భారతీయ జనతా పార్టీతో పాటు మేము రాష్ట్రంలో పొత్తు కుదుర్చుకున్నాం. ఆ పొత్తుని ఇంకా బలంగా తీసుకెళ్లేటట్టు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. అన్ని ప్రాంతాల్లో మా పార్టీ బలోపేతానికి
అనేక కార్యక్రమాలు చేస్తానే ఉన్నాం. ముఖ్యంగా యువతని ప్రోత్సహించాలి, యువతని ఒక కొత్త దారిలో నడిపించి సమాజంలో ఒక మార్పు వచ్చే విధంగా సామాజికంగా వాళ్ళకి బాధ్యత అప్పు చెప్పి రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేసే విధంగా మనం ప్రోత్సహించాలనే ఒక ఆలోచనని దయచేసి మీరు అందరూ కూడా గమనించండి. అటువంటి వ్యక్తుల మీద ఆదరించండి అని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా నివార్ తుఫాన్ వల్ల కనిమినే రీతిలో రైతాంగం నష్టపోయింది. ప్రత్యేకంగా మన డెల్టా ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లాలో వరి పంట వేసుకున్న రైతులు ఇది మూడోసారి ఒకే సంవత్సరంలో ఇటువంటి పంట నష్టం రావడం, దాన్ని గుర్తించి ఆ సమస్యకు ప్రాధాన్యత తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు రైతుకు అండగా నిలబడడాని కోసం నాలుగు జిల్లాల్లో పర్యటన చేశారు. కృష్ణా గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు. చాలామంది పాపం మన ప్రాంతంలోనే ముగ్గురు నలుగురు రైతులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అది ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తక్షణమే ప్రతి రైతుకి తన కుటుంబాన్ని ఆదుకునే విధంగా 35,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించమని జనసేన పార్టీ నుంచి అందరూ డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోయింది. కొంతవరకైనా మార్పు వస్తున్న ఉద్దేశంతో 4 రోజుల తర్వాత మేము దీక్షా శిబిరాలు కూడా ఏర్పాటు చేశాం. చివరికి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి ఏ జిల్లాకు ఆ జిల్లా సమాచారం తీసుకుని ఆ సమాచారంతో జనసేన పార్టీ నాయకులందరూ కూడా జిల్లా కలెక్టర్ గారిని అభ్యర్థించడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్పు లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చలో అసెంబ్లీ కార్యక్రమం ఖచ్చితంగా మేము విజయవంతంగా చేస్తాం. రైతు పక్షాన్ని నిలబడతాం. రైతుకు ఆ భరోసా నింపాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఆ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. రాజకీయాలకు అతీతంగా రైతుల్ని ఆదుకునే విధంగా గతంలో మీరు ఇచ్చిన హామీ రైతు భరోసా ప్రోగ్రామ్ 3వ విడత మీరు రిలీజ్ చేసి తుత్తు మంత్రంగా నిధులు చేరిపోయినాయి అని మీరు మభ్యపెడుతున్నారు. నివార్ తుఫాన్ వలన నష్టపోయిన రైతుకి ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందలేదు. చివరికి ఇన్పుట్ సబ్సిడీ కూడా సరిగ్గా రాలేదు. ఎంతో మంది రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. దయచేసి వ్యవసాయ రంగాన్ని కాపాడాల్సిన అవసరం ఖచ్చితంగా మన పాలకులపైన ఉంటుంది. అది గుర్తించకపోతే చరిత్రలో అతనికే నష్టం జరుగుతుందని నేను భావిస్తున్నాను. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా విజయవంతంగా చేయాలి. రైతు పక్షాన్ని నిలబడాలి. ప్రభుత్వం మన ఇబ్బంది పెట్టినా సరే ఏ విధంగా మనం రైతుల పక్షాన మనం ఈ గర్వం ఇవ్వగలుగుతామో దానికే మనం అంకిత భావంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. సైనిక జన సేనానితో అడుగు పెట్టాం మన